ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ప్రభు యొక్క అపారమైనటువంటి కనికరాన్ని బట్టి మనమందరమును క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇది ఆయన వలనే మనకు కలిగిందనే విషయాన్ని ఎరిగి హృదయపూర్వకమైన స్తుతులను ప్రభుకు చెల్లిస్తూ ఉంటున్నాం. సమయంలో మనము పరిశుద్ధ లేఖనంలో నుండి రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగోరుతూ ఉంటున్నాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారనే కానీ గొప్పవారనే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాల వలన జనులందరూ ఎరుగుదురు. ప్రభు ఈ పరిశుద్ధ లేఖనం నుండి మనందరిని కూడా దర్శించి నూతనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, స్తోత్రములు. యేసుక్రీస్తు వారి పేరిట వందనము చెల్లించుకుంటూ మిమ్మల్ని పూజిస్తున్నాము నాయన. సమయం కొరకైన మీ సందేశాన్ని మీ సింహాసనుడు అనుగ్రహించండి. నీ దాసుని మరుగుపరచు. మీరు మాట్లాడండి. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని అందరినీ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రిలారా, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఇక్కడ చూస్తున్నాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ బోయెజు అనేటువంటి ఒక ధనవంతుడు రూతు అనేటువంటి మోయాబీరాలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నా అంటే, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారనే కానీ గొప్పవారనే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపటి అంటే గతకాలంలో ఉండేటువంటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అనగా ప్రస్తుతము ఇప్పుడు నీ యొక్క ప్రవర్తన మరి ఎక్కువగా బాగున్నది, మరి చక్కగా ఉన్నది. సత్ప్రవర్తన అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రవర్తన అంటే దానికి మనము నడిచే విధానము అని అర్థం. నడవడము అంటే కేవలము కాళ్ళతో నడిచేదే కాదు, మన జీవన శైలి, లైఫ్ స్టైల్ అంటారు, జీవన శైలి, జీవన విధానం. కనుక గతకాలంలో నీవు జీవించినటువంటి ఆ జీవితం కంటే, అంటే గతకాలంలో నీవు ప్రవర్తించినటువంటి నీ ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది. ఏ విషయంలో అంటే సత్కార్యముల విషయంలో, సత్ప్రవర్తన విషయంలో. కనుక ఈ బోయెజు యూదుడు, యూదాగోత్రంలో పుట్టినవాడు, ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలీయుడిన మరి ఈ మోయాబీరాలైనటువంటి విధవరాలైనటువంటి ఈ రూతుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటున్నా అంటే, నీవు యెహోవా చేత ఆశీర్వదింపబడిన దానవు. ఇది మొట్టమొదటి మాట. ఆ తర్వాత అంటున్నాడు, మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి నీ ప్రవర్తన మరి సత్ప్రవర్తన మరి అధికంగా ఉన్నది. ఆ తర్వాత వచనంలో మనం చూసాము, నీవు యోగ్యురాలవు అనే మాట కూడా బోయెజు రూతుతో పలుకుతూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఎవరు ఈ రూతు? ఈ విషయాన్ని మనం ఇక్కడే మనం చూసినప్పుడు ఈమె మోయాబీరాలు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మోయాబు సంతతి శాపగ్రస్తమైన సంతానం. మోయాబీరులో ఎవ్వరూ యెహోవా సమాజంలో చేరకూడదు అని ప్రభు చెప్పాడు. మరి
వీరు లోతు యొక్క సంతానంగా ఉంటున్నారు. జీవము గల దేవుని ఎరగనటువంటి ప్రజలు వీరు, జీవము లేనటువంటి విగ్రహాలను సేవించేటువంటి ప్రజలుగా వీరున్నారు. ఇలాంటి మోయాబీయురాలు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఏ రీతిగా ఈ దీవెనలోనికి వచ్చింది, ఏ రీతిగా ఈమె యొక్క ఈమె సత్ప్రవర్తనలోనికి వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం. 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, అంతట వారు ఏలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. మొట్టమొదటి విషయం ఏంటంటే, వీరు మోయాబు రాండ్రు అయినప్పటికీ నయోమి యొక్క ఇద్దరు కుమారులైన కిల్యోను మహలోన్లు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మరి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు. ఇద్దరు తోడుకోనరు అత్త నయోమి, ఈ ముగ్గురు మిగిలి ఉన్నారు ఆ కుటుంబంలో, ముగ్గురు విధవరాండ్రే. ఇప్పుడు నయోమి దేవుడు తన ప్రజలను దర్శించాడని, వారికి ఆహారం ఇచ్చాడనే సంగతి విని తన దేశానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నది. అప్పుడు తన కోడళ్ళు కూడా, తన కోడళ్ళు ఇద్దరు రూతు ఓర్పా ఇద్దరు కూడా బయలుదేరారు. అప్పుడు నయోమి అన్నది, మీరు నాతో పాటు రావద్దు, దయచేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మీ దేశంలో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి అని చెప్పినప్పుడు వీరిద్దరు ఏం చేశారంటే 10వ వచనంలో, లేదు లేదు నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వస్తాము అంతే. సో మొట్టమొదటి సత్ప్రవర్తన మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నీతో కూడా వచ్చేదమో అనగా, నీవు నమ్మినటువంటి దేవునిని మేము వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రియులారా, ఈ రీతిగా వీరు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అత్తగారు వీరిద్దరితో మాట్లాడినారు. అమ్మా, నాతో రావడం వల్ల మీకు ప్రయోజనం ఏమన్నది, మీరు మా దేశానికి వస్తే మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, మీకు భవిష్యత్తు ఏమన్నది, కనుక మీరు తిరిగిపోయి మీ దేశంలోనే మీరు వివాహం చేసుకోండి, అక్కడే మీరు నెమ్మదిగా ఉండండి అని చెప్పి వారి విషయంలో వారి యొక్క యోగక్షేమాన్ని గురించిన మాటలు పలికింది. అప్పుడు ఓర్పా తన అత్త అయినటువంటి రూతును ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూత్ అన్నది, నేను నిన్ను విడవను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికే వస్తా. ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాము 16వ వచనంలో. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఆ రీతిగా రూతు నీ వెంబడి వచ్చేదమనేటువంటి ఆ తీర్మానం మరలా వెనక్కి తిరిగి తీసుకోలేదు. ప్రియులారా, ఓర్పా అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసుప్రభువారు చెప్పిన ఉపమానంలో, విత్తేవాడు బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు రాతి నేలను పడినాయి, మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడినాయి. ఇప్పుడు ఓర్పా ఎలాంటి స్త్రీ అంటే, ముండ్ల తుప్పలలో పడినటువంటి విత్తనము, ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు వారిని అణిచివేసినాయి, కనుక వారు ఫలించలేదు. కనుక ఇప్పుడు ఓర్పాయక జీవితంలో ఐహిక విచారములు, నా భవిష్యత్తు ఏమిటి,
నేనిప్పుడు యుధాదేశమునకు వెళితే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, నాకు బ్రతుకేమున్నది అనేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి స్త్రీ ఓర్ప. మనం ఒక మాటలో చెప్పాలంటే షీ ఈజ్ ఎ ఉమన్ ఆఫ్ రీజన్ అండ్ లాజిక్. షీ హ్యాస్ యూజ్డ్ హర్ ఇంటెలెక్చువాలిటీ, తన యొక్క తెలివితేటలను ఉపయోగించింది. అవును కదా, ఏమీ లేదు, భవిష్యత్తు లేదు, భవిష్యత్తు ఏమి లేదు నాకు ఇప్పుడు యూదా దేశానికి వెళ్తే అని చెప్పేసి షీ రిటర్న్ బ్యాక్ టు మోయాబ్. తిరిగి తన దేవత యుద్ధకు వెళ్ళిపోయింది. మోయాబీయుల యొక్క దేవత కెమోషు. ఈ కెమోషు దేవతను సేవించడానికి, మరి కెమోషు ప్రజలను పెళ్లి చేసుకోవడానికి, వారిలో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి ఆమె వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి నీవు ఈ యుగ సంబంధమైన లేక ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల కొరకు, ధనమోసముతో, ఇంకా ఇతరమైన అపేక్షల కొరకు ప్రభువుని విడిచిపెట్టి తిరిగి లోకం వైపు వెళుతూ ఉంటున్నావా, ఓర్పావలే ఉన్నావా? ఆ రీతిగా ఓర్ప మరి ఎన్నడూ తన జీవితంలో జీవమగల దేవుని గురించి ఆలోచన చేయలేదు. ఆమెను గురించిన ప్రస్తావన బైబిల్లో ఇంకెక్కడా లేదు. అంతటితోనే అయిపోయింది. షీ టర్న్డ్ ఎ వైల్ టువర్డ్స్ ద లివింగ్ గాడ్, బట్ షీ రిటర్న్ బ్యాక్ టు హర్ ఓన్ గాడ్. వీరు ఎలాంటి వాళ్ళంటే ముండ్ల తుప్పలలో పడినటువంటి విత్తనం వంటి వారు. అయితే రెండవ స్త్రీ, రెండవ తోడికోడలు ఆమెను మనం చూస్తున్నాము. ఆమె ఎలాంటి తీర్మానం అంటే రూతు తన అత్తను హత్తుకున్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే తన దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొనెను అనే మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 4:3-4 మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 4:3-4, బయలుపోయేవారి విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా, బయలుపోయేవారు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేశాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఈ మోయాబీయుల యొక్క దేవత బయలుపోయేవారు ఇదొకటి, దానిని వెంబడించిన వారు ఒక్కరు కూడా లేకుండా అందరినీ ప్రభువు నాశనం చేసినాడు. అయితే ఎవరైతే ప్రభువును హత్తుకున్నారో, యెహోవాను హత్తుకున్నారో, వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అవును ప్రియులారా, ఓర్ప ఏ దినానైతే తిరిగి కెమోషు దగ్గరికి వెళ్ళిపోయిందో, తన జనుల యుద్ధకు వెళ్ళిపోయిందో, ఆ దినమునే నశించిపోయింది. ఆ రోజుతోనే ఆమె జీవితం ముగించబడింది. అయితే రూతు యెహోవాను హత్తుకున్నది కనుక నేటి వరకు సజీవురాలుగా మనం ఆమెను చూస్తూ ఉంటున్నాం. వీరిని ఏమంటారంటే మృతజీవులు. వారు చనిపోయినప్పటికీ వారు బ్రతికిన వారు, వారు చనిపోయినప్పటికీ వారి యొక్క జీవితం మనతో మాట్లాడుతూ ఉన్నది. కనుక రూతు మృతజీవి, నేటి వరకునో సజీవురాలు. ప్రియులారా, ఇది భౌతికమైన జీవం అనుకోవద్దు. రూతు అందరి వలె ఒక దినాన ఆమె జీవితాన్ని ముగించింది, కానీ ఆమె యొక్క విశ్వాస జీవితము ఇంకనూ ఇప్పటికీ సజీవురాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దాదాపుగా 3,000 సంవత్సరాల కంటే ఎక్కువైనటువంటి కాలం నుండి రూతు సజీవురాలుగా ఉన్నది. ఆమె మాట్లాడుతూ ఉన్నది, ఆమె యొక్క జీవితము మనతో మాట్లాడుతూ ఉన్నది. నేటి వరకును సజీవులు. కనుక ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మన దేవుడైన యెహోవాను హత్తుకున్నట్లయితే నీవు సజీవుడుగా ఉంటావు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పునరుద్ధానమును జీవమును నేను నన్ను వెంబడించువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, మరి ఎన్నటికి నీ చనిపోడు, ఎన్నటికి నీ చనిపోడు.
అవును, యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచిన వారు నిరంతరము జీవించేవారు. ప్రియులారా, మనము నిరంతరము జీవించేవారు, నేటి వరకును సజీవులై ఉన్నారు అనే ఆ మాట ఎంత అద్భుతకరమైన మాట. కనుక మనము యుగాయుగములు క్రీస్తునందు జీవించేటువంటి ప్రజలుగా ఉన్నట్టు కొరకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఇది రూత్ యొక్క జీవితంలో మొట్టమొదటి సత్క్రియ అని మనం చూస్తున్నాం. సత్ప్రవర్తన ఏమిటి అండి? సత్ప్రవర్తన జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచుటయే సత్ప్రవర్తన. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఆయన అనేకులు వెంబడించారు. ఒక దినాన ప్రభుని ఎదుక్కుంటూ వచ్చారు వారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తున్నాం. వారు అడిగారు ప్రభువుని 28వ వచనంలో, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను అని ఆయన అడిగారు. దేవుని క్రియలు చేయాలంటే మేమేం చేయాలి? దేవుని క్రియలు జరిగించడానికి ఏం చేయాలి అంటే ప్రభు చెప్పాడు 29వ వచనంలో, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని యేసు ప్రభు వారితో చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటి దేవుని క్రియ ఏంటయ్యా అంటే, ఆయన పంపినవాడు అనగా దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచటం, అదే దేవుని క్రియ. ఆ దేవుని క్రియ అదే సత్కార్యము. కనుక ప్రియులారా, రూత్ యొక్క జీవితంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభమైందంటే, జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచింది, అదే సత్క్రియ, అదే దేవుని క్రియ. ఆ రీతిగా ఆమె జీవితం ఆరంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, లోకంలో చాలామంది ఉన్నారు మంచి కార్యాలు చేసేవారు, దానము ధర్మము చేసేవారు చాలామంది ఉంటున్నారు. అందుట్లో అనుమానమేమీ లేదు. అయితే మానవుని యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలే. ఈ దాన ధర్మాలు కానీ మనం చేసేటువంటి ఏ విధమైనటువంటి భక్తి కార్యాలు కానీ దేవుని ఎదుగు మనల్ని చేర్చలేవు. అయితే మనం చేసేటువంటి దానము ధర్మం మాత్రం మన తర్వాత మన పిల్లల మీదకి ఆశీర్వాదంగా వస్తుంది. అయితే నిత్య జీవం అన్నదే ఈ లోకం విడిచిన తర్వాత నిరంతరం జీవించేటువంటి జీవితం మాత్రము క్రియల వల్ల కలగదు. ఇది ఉచిత వరము, ఏ మనుషుడు సంపాదించుకోలేడు. కనుక దేవుడు నిత్య జీవాన్ని ఉచితముగా యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే మన పాపాల కొరకే సిలువలో ప్రాణం అర్పించాడు, మనకు బదులుగా మన స్థానాన్ని తీసుకున్నాడు. అంతేకాదు, ఆయన మనము చెల్లించవలసిన క్రయాన్ని ఆయన చెల్లించాడు. అదే ఆయన పుణ్యరక్తం. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3 దినముల తర్వాత ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. అంతేకాదు, ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఒక దినమున మన కొరకు తిరిగి రానయ్యంటున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే నీవు రక్షించబడతావు. ఈ విషయాన్ని నువ్వు అంగీకరించాలా? ఫెయిత్ యాక్సెప్ట్స్ అండ్ యాక్ట్స్. విశ్వాసము అంగీకరిస్తుంది, ఆ ప్రకారంగా నడుచుకుంటుంది. కనుక ఇప్పుడు రూత్ యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆమె దేవుని యొక్క వాక్యమును అంగీకరించింది, ఆ ప్రకారంగా నడుచుకున్నది. తన యొక్క విశ్వాస జీవితం ఆ రీతిగా ఆరంభమైంది. ఇదే సత్క్రియ. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. 10వ వచనం కూడా, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి. కనుక ఈ సత్క్రియ మొట్టమొదటిది ఏంటయ్యా అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పాడు స్పష్టంగా పలికిన మాట. యోహాను సువార్త 3:36లో మనం చూసినప్పుడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసముంచని వాడు
జీవము చురుడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కనుక ప్రియులారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటము ఏమని, నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడినాడు, ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చిన కొరకే తిరిగి లేచినాడు అని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపిన హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఇది మొట్టమొదటి క్రియ. ఒక దినాన ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఒక యవనస్తుడు, అధికారి, బహుధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీధిలోని ప్రభు పాదాల దగ్గర మోకరిల్లాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేను ఏం మంచి కార్యము చేయవలను? మంచి కార్యం చేయాలనుకుంటున్నా? అవును. ఆ మంచి కార్యం ఏంటి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఇతడు తన స్వనీతి మీద ఆధారపడ్డాడు, కానీ ఆ తన స్వనీతిని బట్టి నిత్య జీవాన్ని తన స్వతంత్రించుకోలేడు. కనుక అతడు ప్రభు చెప్పిన మాటకు మిక్కిలి వ్యసనపడి దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అంతే, ఓర్పా ఏ రీతిగా తిరిగి కెమోష దేవతను సేవించడానికి మోయాబుకు వెళ్ళిపోయిందో ఈ యవనస్తుడు ఎంతో ఆశగా వచ్చినాడు, కానీ ప్రభు యొక్క మాటకు అభ్యంతరపడిన వాడై, ప్రభు యొక్క మాటను అంగీకరించని వాడై వ్యసనపడుచు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అంతే, నిరంతరము నిత్యమైనటువంటి నరకాగ్నిలో వేదన పడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, రూతు దేవుని మాట విన్నది, విశ్వాసం ఉంచింది, ప్రభును వెంబడించింది, ప్రభును హత్తుకున్నది. ఆ రీతిగా మొట్టమొదటి సత్క్రియ రూతు యొక్క జీవితంలో ఆరంభమైంది. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఒక దినాన ఈ సత్క్రియ ఆరంభించబడింది. ఎవరు ఆరంభించినారు ఇది? ఆయనే ఆరంభించినారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియను ప్రభువే ఆరంభించాడు మనలో. ప్రియులారా, ఇక్కడ ప్రభు ఆరంభిస్తే మరి ఎందుకు ఓర్పా వెళ్ళిపోయింది? ఎందుకు ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడైన అధికారి వెనక్కి వెళ్ళిపోయాడు? ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తము, 2వది మానవుని యొక్క బాధ్యత. God's sovereignty and man's responsibility together leads us into salvation. కనుక దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తము నీ బాధ్యత. కనుక ఇప్పుడు రూతు యొక్క బాధ్యత ఏంటి? విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం. ఓర్పా కూడా విశ్వసించి వెంబడించాలి, కానీ ఇహలోక సుఖములకు, ఐక విచారములకు ఈ యవనస్తుడైతే ధనమోసము చేత వెళ్ళిపోయారు. వీరు ఎలాంటి వారంటే ముండ్ల తుప్పలలో పడినటువంటి విత్తనం వంటి వారు. రూతు ఈ సత్క్రియను తన జీవితంలో ఆరంభించుటకు ప్రభునందు విశ్వాసం ఉంచింది, కనుక ఆమె రక్షించబడింది. ఇది మొట్టమొదటి విషయం అనే సంగతిని మనం చూస్తున్నాం. తెస్సలోనికి రాసినటువంటి ఈ పత్రికలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయము. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9:10 మనం ఇక్కడ చూస్తున్నాము. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లోని లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగి తిరుగు ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. విగ్రహములను విడిచిపెట్టి, జీవము లేనటువంటి విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుని ఎద్దుకొచ్చారు. అబద్ధపు దేవతలను విడిచిపెట్టేసి సత్య దేవుని ఎద్దుకొచ్చారు దెస్సలోనికీయులు. ఆ రీతిగా రూతు అబద్ధపు దేవతను విడిచిపెట్టింది,
విగ్రహాలను విడిచిపెట్టింది. సజీవుడైనటువంటి సత్యవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈ సంగతి ఏ దేశలోనికలు విశ్వాసం ఉంచిన ఈ సంగతి అకయలో కూడా ఆ రీతిగాని మిగిలినటువంటి స్థలాల్లో కూడా మారు మ్రోగిందనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మాసిదోనియాలోను అకయలోను వారి యొక్క విశ్వాసము మ్రోగెను. 8వ వచనంలో చూస్తున్నాం ప్రభు వాక్యము. దశలోనికలో ప్రభు కార్యం చేసిన అక్కడ వ్యక్తులు రక్షించబడినప్పుడు వీళ్ళందరూ కూడా అన్యజనులే, యూదులు లేరు, అందరూ అన్యజనులే. వీరు నమ్ముకున్న తర్వాత వాక్యము వీరి యుద్ధం నుండి మాసిదోనియాకును అకయకును బయలుదేరి వెళ్ళింది. అంటే వీరు వాక్యమును ప్రకటించారు. వాక్యము వెల్లడి ఆయను, వాక్యము వెల్లడి ఆయను. ఇది 2వ సత్క్రియ. వృత్తి యొక్క జీవితంలో మనం ఈ సత్యాన్ని చూస్తున్నాం. న్యాయ క్షమించండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము మధ్యలో మనం చూసినప్పుడు బోయెజు పలుకుతున్నాడు రూతుతో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఇట్ వాజ్ సౌండెడ్ వాట్ యు హావ్ డన్ టు యువర్ మదర్ ఇన్ లా. ప్రియులారా, రూతు యొక్క సత్క్రియ ఎలాగ ఆరంభమైంది? విశ్వాసంతో ఆరంభమైంది, అంతటితో ఆగిపోలేదు. విశ్వాసం అభివృద్ధిని మనం చూస్తూ ఉంటున్నాం. తాను యూదా బేత్లెహేముకు వచ్చిన తర్వాత వృద్ధురాలైనటువంటి తన అత్తను పోషించేటువంటి బాధ్యతను రూతు తీసుకున్నది. ఆమె పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటూ ఉన్నది. పరిగె అంటే పంట కోసేటప్పుడు కొన్ని కొన్ని వెన్నులు రాలిపోతాయి. ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు పంటను కోసేటప్పుడు పరిగె ఏరుకోకూడదు, పొలం యొక్క మూలల్లో పంట కోయకూడదు. అది పరదేశులకును విధవరాంట్రకును పేదవారికి విడిచిపెట్టాలి అని చెప్పాడు దేవుడు. కనుక ఇప్పుడు ఎవరైనా పరిగె ఏరుకోవడానికి వస్తే వారిని ఆటంకపరచకూడదు, అది వారిది పరిగె. అయితే ఈ దినాల్లో అలాంటి పరిగె కూడా ఏరుకునేటువంటి రైతులు కనబడుతూ ఉంటున్నారు. అవును, అది మంచిది కాదు. అది పేదలకును విధవరాండ్రకును పరదేశులకును విడిచిపెట్టాలని దేవుడు చెప్పాడు. నీకు పంటను ఇచ్చినాడు దేవుడు, విస్తారమైన పంట, అది నీకు సరిపోతుంది. పేదలకి వాసింది అక్కడే విడిచిపెట్టాలి, పేదల భాగం అది. కనుక ఇప్పుడు రూతు పరిగె ఏరుకుంటూ ఉన్నది. దినమంతా పరిగేరుకొని వాడిని దుళ్ళగొట్టుకుంది. తూమెడు ఎవలైనా వాడిని మోసుకొని తన అత్త ఎద్దుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ రూతు యొక్క సత్క్రియ, ధాన్యమును సమకూర్చుకొనుట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే ఆ ధాన్యము. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఆయన యొక్క వాక్యము ధాన్యము వంటిది. కనుక దేవుని యొక్క వాక్యమును కూర్చుకునేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలనేది ప్రభు కోరుతూ ఉంటున్నాడు. మనము ఎదుగుట కొరకు సత్కార్యములయందు అభివృద్ధి పొందినట్లుగా దేవుని యొక్క వాక్యమును మనము సమకూర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. బెరియాలో ఉన్న విశ్వాసుల గురించి చెప్పబడిన మాట ఏంటంటే, పౌలు సీలలు చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతి దినము వారు వాక్యమును పరిశోధించుకొని కనుక వారిలో అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వాక్యమును పరిశోధించుట, ప్రభు చెప్పాడు, సచ్ ద స్క్రిప్చర్స్, లేఖములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చియే సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసుప్రభువాన్ని ఎరగడానికి, ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందడానికి లేఖనములను పరిశోధించాలి. ప్రియుడా, దేవుడి నాడు తన లేఖనాన్ని మన చేతిలో ఉంచాడు, సంపూర్ణంగా వ్రాయించి ఈ లేఖనాన్ని మన చేతిలో ఉంచాడు. కనుక ఈ లేఖనాన్ని మనం పరిశోధించాలా, మనము చదవాలా, ధ్యానం చేయాలా, కంఠస్థం చేయాలా. అంతేకాదు ఈ వాక్యం యొక్క అనుభవాన్ని మనం ఇతరులతో పంచుకుంటూ రావాలి. ఆ రీతిగా మనము ధాన్యమును సమకూర్చుకోవాలి. రూతు బోయిస్ పొలంలో ధాన్యాన్ని సమకూర్చుకున్నది, బోయిస్ ఇచ్చినటి రొట్టె తీసుకున్నది,
అంతేకాదు బోయిస్ ఇచ్చినటి పేలాలు తినది ఇంటికి వెళ్తూ అనగా తను ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకి ఇవ్వడానికి కొన్ని పేలాలు దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆ ధాన్యాన్ని దొళ్ళగొట్టుకున్న ధాన్యాన్ని పేలాలను తీసుకెళ్తాను అత్త ముందు ఉంచింది. ఆ రీతిగా ప్రభుని ఎరిగిన ప్రతి విశ్వాసి మనము లేఖనములను ధ్యానించి పరిశోధించి మరొకరికి వాక్యం అందించేవారుగా, మరొకరికి సువార్త చెప్పేవారుగా, ఆ దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలిగించే మాటలు, కృంగిపోయిన వారిని లేవనెత్తే మాటలు మనం వారికి అందించవలసిన వారిగా ఉంటున్నాం. ఇది మన యొక్క బాధ్యత అయినది ప్రియులారా, ఇది మన యొక్క బాధ్యత. కనుక ఇది సత్కార్యం. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ మాట చదువుతూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, ఆయన ఏర్పరచుకుని దేని కొరకు? 2వ అధ్యాయము 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనం సృష్టించబడిన వారమైనా కనుక ఈ సత్కార్యములు చూడండి. అక్కడే 4:24 కూడా మనం చూసినప్పుడు, 4:24 మనం చూసినప్పుడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం సృష్టించబడిన దేవుని స్వభావము, దేవుని అదే నవీన స్వభావము. అక్కడ ఫుట్ నోట్లో 4లో నవీన పురుషుడు, నవీన స్వభావం, అదే పేతృపత్రికలో వచ్చేటికి దైవిక స్వభావమునందు పాలివారమగినట్లుగా ఆయన మనకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అత్యధికమైన అమూల్యమైన యొక్క వాగ్దానములు ప్రభు మనకు అనుగ్రహించాడు. దేని కొరకు అంటే ఈ లోకం యొక్క భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవస్వభావములో పాలివారమగినట్లుగా ఆయన ఈ లేఖనాలను మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ లేఖనాలను మనం పరిశోధించకపోతే, లేఖనాలను చదవకపోతే, లేఖనాలను ధ్యానించకపోతే ఏ రీతిగా లోకం యొక్క భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోగలం, ఏ రీతిగా దేవ స్వభావంలో పలివారం కాగలం మనం? ఒకప్పుడు మనము పైసా కూడా లెక్కేసుకునే వారమై ఉండొచ్చు, బహు పిసినారుళమై ఉండొచ్చు. మనం ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభువాక్యాన్ని చదువుతూ వచ్చినప్పుడు, దేవ స్వభావంలో పాలివారమైనప్పుడు దాతృత్వంలోనికి వస్తున్నాం. ఏ మైజర్ బికమ్స్ ఏ జనరస్ పర్సన్, ఒక పిసినారివాడు దాతృత్వం కలిగిన వాడైనాడు. జక్కయ్య జీవితంలో అదే చూస్తున్నాం. అందరి దగ్గర దోచుకోవడమే అని పని, గ్రాబింగ్ జలగలాంటి వాడు, ఇమ్మో 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 అనేటువంటి స్వభావం గలవాడు. అలాంటి జక్కయ్య యేసుక్రీస్తు అందరి హృదయంలోకి చేర్చుకున్న తర్వాత అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఆశ్చర్యమైన అందరికీ, వీడా ఎంత దోపిడీ చేసేవాడా, జలగలాగా మన యొక్క రక్తాన్ని పీల్చుకున్నవాడా, ఇప్పుడు పేదలకు ఇస్తున్నాడా సగం? అవును, దేవ స్వభావంలో పాలివారొకట. ప్రియులారా, రూతు యొక్క జీవితంలో మనం ఇది చూస్తున్నాం. తన యవన బలాన్ని సోమరితనంగా కూర్చోడానికి కాదు, వృద్ధురాలైనటువంటి తన అత్త అయినటువంటి ఆమెను పోషించేటువంటి బాధ్యతను నెరవేరుస్తూ వచ్చింది. అందుకని బోయిజ్ అన్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఇది ఈనాడు సత్క్రియ. గతకాలంలో ఉన్న సత్క్రియ ఏంటి? నీవు నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నువ్వు ఎన్నడూ ఎరుగినటువంటి జనము ఎద్దుకు వచ్చావు. 11వ వచనం 2:11, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగని జనమును ఎద్దుకు వచ్చేవి. కనుక ప్రియులారా, ఇంతకుముందు మొట్టమొదటి సత్క్రియ అది. ఇప్పుడు ఏంటంటే, నీ అత్తకు నువ్వు చేసినదంతయును నాకు తెలియబడేది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తుందు విశ్వాసం ఉంచిన మనము సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలనేది మనము తీతు పత్రికలు కూడా ఈ మాట చూస్తూ ఉంటున్నాం.
తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం 14వ వచనం మనం చదివినప్పుడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా. ప్రభు నామములో ప్రభు యొక్క మహిమ కొరకు ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించుట, దిక్కులేని పిల్లలను పరామర్శించుట, విధవరాండ్రను పరామర్శించుట, ఇది దేవుడు తన ప్రజలైనటువంటి మనకిచ్చినటువంటి బాధ్యత. అందుకనే మనం చూస్తున్నాం క్రైస్తవ మిషనరీలు ఏ దేశం వెళ్ళినా అక్కడ ఏం చేశారంటే, వారు ప్రభు నామములో వారికి చదువు నేర్పించారు, విద్య నేర్పించారు, వారికి వైద్యం చేశారు, వారికి రక్షణ సువార్త ప్రకటించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఆయన బోధించుటకును ప్రకటించుటకును స్వస్థపరచుటకును ఆయన తన శక్తిని ఉపయోగించినాడు. కనుక ఆ రీతిగా మిషనరీలు వెళ్ళి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మిషనరీస్ బోర్డింగ్ స్కూల్స్ అంటే పిల్లలకు అక్కడే భోజనము, అక్కడే విద్య. హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, వైద్యం ఇచ్చారు, సువార్త ప్రకటించారు. కనుక అనేకులు ప్రభు వైపు మళ్ళుకున్నారు. విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఏమన్నా అంటే, ఈ చేతిలో సూప్, ఈ చేతిలో శర్మన్ వానికి ఆకలి అవుతూ ఉంటే నీ శర్మను ప్రయోజనం లేదు, మొచ్చమొదటిన వాని ఆకలి తీర్చు, అందుకొరకు ఇదిగో సూప్, ఇదిగో ఈ జావ, ఈ గంజి వానికి ఇవ్వు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు. దేవుని వాక్యంలో ఉన్నది ఇది ఆయన సొంతంగా చెప్పేది కాదు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఈ మాటలు చూస్తూ ఉంటున్నాం. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక అక్కడ ఈ మాట చూస్తున్నాం, 3వ అధ్యాయము 17వ వచనము, ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. కనుక మనకు ఆహారం ఉన్నది, జీవనోపాధి ఉన్నది, ఏమి లేనివాడు ఉంటున్నాడు. అలాంటి వాని విషయంలో ప్రేమ చూపించకపోతే, జాలి పడకపోతే, కనికరమ చూపకపోతే వానిలో దేవుని ప్రేమ ఏ రీతిగా నిలిచి ఉంటుంది. ఎవరైనా ఆకలి అవుతూ ఉంటే చలిగాసుకో, ప్రార్థన చేసుకొని చెప్తే వారి ఆకలి తీరుతుందా? వానికి భోజనానికి ఇవ్వకుండా ప్రియులారా, ఈ సత్క్రియలు ప్రభు మనకు నేర్పించాడు. తన దగ్గర 3 దినాలు ప్రజలు ఉన్నారు, శిష్యులు అన్నారు, ప్రభు వాళ్ళని పంపించేసే అన్నారు. కనుక మనం కూడా అంతే కదా, పంపించేసే అన్నారు. అయితే ప్రభు అన్నాడు, వారిని పంపవద్దు, మీరే వారికి భోజనం పెట్టండి. ప్రభు మేము ఎక్కడి నుంచి తెచ్చాము ఈ అడవిలో? వీరిలో ఒక్కొక్కడు ఒక చిన్న ముక్క తీసుకుంటే 200 దేనాలు రొట్టెలు చాలవయ్యా అన్నాడు ఫిలిప్పు. ఈయన కంప్యూటర్ సైంటిస్ట్, ఈయన ఈ కామర్స్ అంతా ఉపయోగించి, సాఫ్ట్వేర్ ఉపయోగించి, సూపర్ మార్కెట్లు ఏ మార్కెట్లో ఎంత తక్కువగా ఉంది అంత చూసి, ప్రజలెంతమంది ఉన్నారు క్యాలిక్యులేషన్ చేసి, ఒక్కొక్కరికి ఒక రొట్టెలో 1/4 ఇస్తేనే 200 దేనారాలు కావాలని లెక్కలేశాడు ఈయన. అది పరిస్థితి. పంపివేయి ప్రభు అన్నాడు, మీరు వారికి భోజనం పెట్టుడే, వారందరూ తిని తృప్తి పొందగా మిగిలినటువంటి వాటిని వారు బుట్టలు అయితే 12 బుట్టలు అయినాయి. ప్రిలారా, మన ప్రభువు సత్కార్యములు చేయలేదా? ఆయన కేవలం బోధన చేసింది,
ఈనాడు మనం బోధ మాత్రమే చేస్తున్నాం కానీ వారికి ఆహారం పెట్టే విషయంలో శ్రద్ధ లేని వారుగా ఉంటున్నాం. దైవజనుడు బక్సింగ్ గారు తన పరిచర్య ఆరంభం నుండి కూడా పరిశుద్ధ సమాజ కోరికలు జరిగితే ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏ ఫీజులు ఉండవు, అందరికీ ఆహారము విశ్వాసముతో ప్రభునందు విశ్వాసంతో అందజేసిన ఆయన అనుచరులు లేకపోతే ఆయన సహపని వారు అందరూ కూడా ఆ రీతిగానే ఆదివారం నాడు ప్రేమవిందు అందరికీ. ప్రియులారా, ఈనాడు మనం ఏం చేస్తున్నాం? కనుక సత్కార్యములలో మనం మాదిరిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది రెండవ సత్కార్యము రుతు యొక్క జీవితంలో మనం చూసేటువంటిది. మూడవదిగా మనం చూసినప్పుడు దయచేసి చూడండి రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. బోయజు రుతుతో అంటున్నాడు, యవ్వనస్తులని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. యవ్వనస్తులను వెంబడించలేదు ఆమె. పేదవారు కానీ ధనవంతులైన వారి ఉన్న ధనవంతుల్లో ఉన్నటువంటి యవనస్తులను వెంబడించలేదు. ఆయన అన్నాడు, నీవు యోగ్యురాలవు. ఏ ఉమన్ ఆఫ్ స్ట్రాంగ్ మోరల్ క్యారెక్టర్. కనుక రూతు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఏ స్ట్రాంగ్ ఉమన్ ఇన్ హర్ మొరాలిటీ, తన యొక్క నైతిక జీవితంలో ఎంత గట్టి మనిషి అంటే ఎన్నడూ కూడా శత్రువుకు చోటు ఇవ్వలేదు. దేవుడు వాక్యం ఆయన గురించి చెప్పబడింది, యోగ్యురాలవు వర్చ్యోస్వమ ఏ ఉమన్ ఆఫ్ స్ట్రాంగ్ మోరల్ క్యారెక్టర్. యవనస్తులను వెంబడించలేదు, ధనవంతులు కావచ్చు పేదవారు కావచ్చు. కనుక ఈనాడు లోకంలో డబ్బుని వెంబడిస్తున్నావా లేక పూర్వకాలపు పద్ధతులను అనుసరిస్తున్నావా, పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అనుసరిస్తూ ఉంటున్నావా, లేక లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ మోడల్స్ వస్త్రధారణ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ పూర్వకాలం పద్ధతిలో ఉన్నావా లేక నవీన యుగం పద్ధతిలో ఉంటున్నావా? రూతి రెండింటిలో లేదు. ఎందులో ఉన్నదంటే ఆమె స్క్రిప్చరల్ ట్రెడిషన్, లేఖనం ఏం చెప్తున్నదో అదే తన అత్త ద్వారా బోధించబడింది. బోయజు మనకు సమీప బంధువుడు. కనుక ఇప్పుడు రూత్ బోయజ్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వాక్యానుసారముగా బోయజు తమకు సమీప బంధువుడు. ఈ సమీప బంధువుని తన జీవితంలో తన భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడి లేఖనానుసారముగా ప్రవర్తించింది. ఇది ఆమె యొక్క సత్కార్యము. కనుక ప్రియులారా, పూర్వకాలంలో మనుషులు ఒక రీతిగా చెప్పవచ్చు, నవీన కాలంలో మనుషులు ఇంకో రీతిగా చెప్పవచ్చు, పూర్వకాలపు నాగరికత ప్రస్తుత కాలపు నాగరికత వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఆ కల్చర్లోకి వెళ్ళవద్దు. బిబిలికల్ కల్చర్, దేవుని యొక్క వాక్యం మనకి ఏమి బోధిస్తూ ఉన్నది ఆ ప్రకారముగా మన యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకునేవారుగా ఉండాలనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక రూతి విషయంలో సత్ప్రవర్తన కలిగి మునుపటి సత్ప్రవర్తన కంటే నేడు ఆమె యొక్క సత్ప్రవర్తన అధికమై ఆ సత్ప్రవర్తన అంతకంతకు తేజరెలుతూ ఉన్నది. ఆమె గురించిన వార్త మ్రోగిపోయింది. ఆమె సత్ప్రవర్తన యెహోవా రెక్కల క్రింద ఆశ్రయం పొందడానికి వచ్చినటువంటిది. ఆమె తన ఇంటి వారిని, తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి ఆ సంగతి బేత్లెహేం అంతా కూడా మారుమ్రోగింది. అంతేకాదు, మారుమ్రోగడమే కాదు, ఇప్పుడు రూతు యొక్క సత్ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరి నోట ఉన్నది. యవ్వనస్తులను వెంబడించలేదు, తన యొక్క జీవితాన్ని భద్రపరుచుకున్నది, తాను పవిత్రురాలుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అందరి నోట ఉన్నది. ప్రియుడా, ప్రభు మనల్ని ప్రేమించి తన రక్తమిచ్చుకొని తన కొరకు మనము నిర్దోషులుగా నిష్కళంకులుగా
మచ్చ ముడత లేని వారముగా ఉన్నటు కొరకై ప్రభు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు. ఎ చేస్ట్ వర్జిన్, పవిత్రాలని కన్యకనగా నేను మిమ్ములను ప్రభువుకు ప్రధానము చేసి తిని అంటాడు అపొస్తలుడైన పౌలు. అవును, మనము చేస్ట్ వర్జిన్గా పరమగీతంలో మనం చూసినప్పుడు నా ప్రియురాలు మూతవేయబడిన జలకూపము, నా ప్రియురాలు ప్రాకారము కలిగినటువంటి వనము, అది మన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని తెలియచేస్తున్నది. ఆ రీతిగా రూతు సత్ప్రవర్తనలో అధికమైనది, అధికమైనటువంటి అనుభవంలోనికి మనం వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే 4వ అధ్యాయం 10వ వచనానికి వస్తున్నాం. బోయిజ్ మరలా ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను మొహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలని సంపాదించుకొని పెళ్లి చేసుకొనొచ్చున్నాను. ఎంత ఘనత, ఎంత ఘనత! బోయిజ్ అంటున్నాడు, రూతును మొహలోను భార్య, మొహలోను అంటే కన్జంప్షన్, కృషించిపోయేటువంటి వ్యక్తి. అవును, ఒకప్పుడు మనం కృషించిపోయేటువంటి, నశించిపోయేటువంటి, లోకంతో సంబంధాన్ని కలిగిన వారం మనం. అలాంటి మనము యేసుక్రీస్తునల విశ్వాసం ద్వారా పాపం విషయంలో చనిపోయిన వారమై నీతి విషయంలో బ్రతికించబడి ఇప్పుడు క్రీస్తునైనటువంటి పురుషుని చేరడానికి మనము సిద్ధపరచబడుతూ ఉంటున్నాము క్రీస్తుని చేరుట కొరకు. కనుక ఇక్కడ రూతు బోయేజ్ని కొరకు, కనుక బోయేజ్ అంటున్నాడు మొహలోను భార్య అయినటువంటి రూతు. అవును, ఒకప్పుడు మనం నశించిపోయేటువంటి వారం. అదే ద్వితీయపుస్తకంలో మనం చూసినప్పుడు ప్రభు ఆజ్ఞాపించాడు, నీవు ఫలాలన్నీ బుట్టలో తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచిన తర్వాత నా తండ్రి నశించుచున్న ఆరామీ దేశస్థుడు. అవును, మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనము కృషించిపోయేటువంటి, నాశనం అయిపోయేటువంటి, ఈ నాశన పురములకు, నాశన లోకానికి చెందిన వారం. అలాంటి మనలను ప్రభు సంపాదించుకున్నాడు. అదే బోయిజ్ అంటున్నాడు, నేను ఏమైనా సంపాదించుకొని ఉన్నాను, సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉంటున్నాను, పెళ్లి చేసుకొని వచ్చున్నాను. ప్రభు మనం సంపాదించుకున్నాడు. ఒక దిన మనము ప్రకటనము 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరలోకపు పెండి కుమార్తెగా మనము పెండి కుమారుడని యేసుక్రీస్తు వారితో ఐక్యపరచబడబోతూ ఉంటున్నాం. పెండ్లి అనేటువంటిది ఒక స్త్రీ ఒక పురుషుడు పెండ్లి తర్వాత ఏకశరీరం అవుతున్నారు. ఈ సత్యాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు. అంటే పరసంబంధమైనటువంటి ఈ మర్మములను భూ సంబంధమైనటువంటి విషయాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రభు. కనుక ఏ రీతిగా భార్యాభర్తలు ఏకమై ఏక శరీరంగా ఉంటారో ఆ రీతిగా మనం ప్రభువుతో ఏకమై సదాకాలమైన సన్నిధిలో ఉంటాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ప్రియమైన స్నేహితుడా, ఈనాడు నిన్ను నన్ను ప్రభు రక్షించి తన సంఘంతో చేర్చి దినదినం ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ తన యొక్క పెండి కుమార్తె సంఘంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. మనము ఆయన కొరకున్నాము. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత ఘనత, ఎంత ఆధిక్యత! శాపగ్రస్తురాలంటే రుతు, విధవరాలైన రుతు, పేదరాలు అంటే పరిగేరు కూడా మాత్రమే, అంతకంటే తన దగ్గర ఏమీ లేదు, అలాంటి స్త్రీ, ఒక ధనవంతుడైనటువంటి యూదావంశానికి చెందినటువంటి బోయిజుకు భార్యగా చేయబడింది. బోయిజు ఆమెను తన పెళ్లి భార్యగా చేసుకున్నాడు. ప్రియులారా, ఇందాక మనం చదువుకున్నాం చూడండి, మరలా మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, సత్క్రియ చేయు ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. మూడు విషయాలు ఇక్కడ మనం చూసాం, సమాధానము, ఘనత, మహిమ. స్క్రిప్చర్ల వాక్యంలో ఇటు నుంచి ఉన్నాయి మహిమ, ఘనత, సమాధానం. అయితే పైనుండి ప్రభు చూస్తున్నాడు ఆ మాటలు. మన మట్టుకు చూస్తే మనం ఎలాగుంది, మనం మొట్టమొదటిగా సమాధానము యేసుక్రీస్తు రక్తం వల్ల విశ్వాసం ద్వారా మనము
దేవునితో సమాధానపరచబడిన వారమైనాం. ఆ తర్వాత మనము ఘనతలోనికి తీసుకురాబడ్డాం. ఎన్నికలేని మనము ఆయన సంఘముగా ఆయన ప్రజల్లాగా తీసుకురాబడ్డాం. రూతు ఎంత ఘనతలోనికి తీసుకురాబడింది, పరిగె ఏరుకునేటువంటి ఈ పేదరాలు విధవరాలు అదే పొలమునకు అధికారిగా ఆ యజమానుడి యొక్క భార్య అయింది. ఎంత ఘనత అండి! ప్రభువు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో మనకు తెలియదు. అనేక సార్లు మనము వెనుకున్న వాటినే చూస్తున్నాం, కానీ ముందున్న దినాల్లో ప్రభు మన కొరకు ఎంత ఘనమైనవి, ఎంత శ్రేష్టమైనవి మన కొరకు సిద్ధపరిచించాడో మనకు తెలియదు ప్రియులారా. వాటి కొరకే మనం ఆత్రపడుతూ పరిగెత్తవలసిన వారిగా ఉంటూ ఉంటున్నాం. అంతేకాదు, మూడవ మాట, బోయజు రూతునందు ఓబేదుని కంటే, ఓబేది యెష్షయిని కంటే, యెష్షయి దావీదుని కన్నాడు, రాజైన దావీదుని కన్నాడు. రూతు ఇప్పుడు రాజవంశంలోనికి తీసుకురాబడింది. అంతేనా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, అందులో వ్రాయబడిన మాట బోయజు రూతునందు ఓబేదుని కరణం. ఆ రీతిగా దావీదు, ఆ తర్వాత కన్యక అయిన మరియా, మరియా ఎందు ప్రభు అయిన క్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. ఎంత మహిమ! తనకు తెలుసా, మొట్టమొదటి అడుగు తన వేసినప్పుడు తనకి ఇంత గొప్ప ఆశీర్వాదములు, ఇంత ఘనత, ఇంత మహిమనదనే సంగతి రూతుకు తెలియదు. ప్రియులరా, ఈనాడు క్రీస్తునిది విశ్వాసం ఉంచిన మన కొరకు ఆయన ఏమి సిద్ధపరిచినాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమున గోచరము కాలేదు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచించాడు. తన ఎందు భయభక్తులు కావాల నిమిత్తము ఆయన సిద్ధపరిచించిన మేలు ఎంతో గొప్పది. నరుడు ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్ప ఘనమైనటువంటి ఆశీర్వాదం కొరకే మనం పిలువబడినాం. కనుక మన ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే నేడు మన ప్రవర్తన మరి ఎక్కువైనదిగా ఉండాలి. సత్ప్రవర్తన, ఎక్కువైన సత్కార్యములు దొరక సత్కార్యములందు ఆమె ఎంతగా తన మాదిరిగా కనబరుచుకున్నదో. క్రైస్తవ జీవితం అంటే మనము ప్రభువును సేవించుట, ఆయన ప్రజలను సేవించుట, అంతేకాదు లోకంలో ఉన్న వారిని కూడా సేవించవలసిన వారిగా ఉంటున్నా. దేవుని ప్రేమ 3 డైమెన్షన్లో ఉన్నది. ప్రభువును ప్రేమించుట, ఇది మన ఆరాధన, మన స్తుతి, కృతజ్ఞత. ఇట్స్ ఎ వర్టికల్ లైన్, జెడ్ యాక్సిస్. ఇంకొకటి ఎక్స్ యాక్సిస్, మన ప్రియులు ఉన్నారే క్రీస్తునందు విశ్వాసించిన ప్రియమైన సహోదరులు సహోదరులు, వారికి సేవ చేయవలసిన వారిగా ఉంటున్నాం. మనకు ముందు ఉన్నారే ప్రజలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రభుని ఎరగిన వారు, వారిని ప్రేమించి వారికి సేవ చేసి వారిని కూడా క్రీస్తు కొరకు సంపాదించడమే లాంటి శుభప్రద నిరీక్షణ కలిగిన వారంగా తీర్మానం చేసుకుని ప్రభువులలో మనం పాలు పొంది ఆయనను మహిమపరచుదుముగాక. ఆమెన్. ప్రియమైన దేవా, స్తోత్రములు. మీ జీవవాక్యం కొరకే మీకు వందనాలు నాయన. మీరే మీ ఆత్మ ద్వారా మరెక్కువగా మాకు విశదీకరించుము, బోధించుము, మా అనుభవంలో ఉంచు నాయన. యేసుక్రీస్తు వారి పిట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆ రీతిగాని మరికొన్ని ఘడియలు ప్రార్థనలో ఉందాం. ప్రభువును సమీపించక ముందుగా మన యొక్క జీవితంలో సత్కార్యములు ఉన్నవా? క్రీస్తును సేవించే కృప, ఆయన ప్రజలను సేవించే భాగ్యము, అన్యజనులైన వారిని సేవించే ఆధిక్యత, ఆ అనుభవంలో సత్కార్యమైందో ఆసక్తి కలిగిన వారమై ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారముగా ఆయన బలలో మనం పాలు పొందాలనే విషయాన్ని లేఖనంలో నుండి మనం చూచాం.
మౌనముగా ప్రార్థనలో ఉందాం. ఎక్కడ కొరత పడినామో ఆ విషయాల్లో సరిచేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయన రక్తములో కడుగబడి అప్పుడు ఆయన బలను సమీపిద్దాం. ప్రేమగల అపరుడు గొప్ప తండ్రి యేసుక్రీస్తు వారి పేరు స్తోత్రములు. మహోన్నతుడా, మేమును ఘనపరిచి ఆరాధించుకుంటూ ఉన్నాం. కృతజ్ఞత స్తోత్రములు. మీ సజీవ సత్యవాక్యం కొరకై స్తోత్రములు. మా పితరురాలైన రూతు మిమ్మల్ని హత్తుకున్న దాన్ని బట్టి నేటి వరకు ఆమె సజీవురాలుగా ఉన్నది. ఆమె జీవితము మాతో మాట్లాడుతూ ఉన్నందుకొరకై మీకు స్తోత్రములు. నేటి దినాల్లో జీవించే మేము ప్రీ ప్రభువా, మా యొక్క సత్ప్రవర్తన దినదినము అధికమగినట్లుగా కరుణించండి. కేవలము గత కాలాల్లో ఉన్న అనుభవాల మీదనే మేము ఆధారపడిన వారంగా కాకుండా మా యొక్క వెలుగు అంతకంతకు తేజరిల్లినట్లుగా, మా సత్కార్యములు అంతకంతకు అధికమగినట్లుగా మమ్మను దీవించిన ఆయన ప్రీ ప్రభువా, మీకు స్తోత్రములు. మా ఎదుట ఉంచబడిన మీ బల కొరకై మీకు వందనములు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి అని చెప్పిన మీ మాట కొరకై స్తోత్ర. మీ మాట ప్రకారంగా నాయన మీ బలలో మేము పాలు పొందుతూ ఉండగా మీ దీవెనను మాకు అనుగ్రహించు. కృతజ్ఞత చెల్లించి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.